శ్రీశ్రీనివాసః కులదైవతం నః శ్రీశ్రీనివాసః పరదైవతం నః శ్రీశ్రీనివాసః పరమం ధనం నః శ్రీశ్రీనివాసః పరమాగతిర్నః కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈ మాసం మార్గశీర్ష మాసం. అంటే భగవంతుణ్ణి చేరడానికి ఏ ఉపాయం మనకి ఆయన దాకా చేరుస్తుందో ఆ ఉపాయాన్ని లోకానికి అమ్మ అనుగ్రహించినటువంటి మాసం. భగవంతుడు ఎంత సులభుడో ఆయన్ని చేరడం కూడా అంతే సులభం. మనలో కావలసింది అధికారం కాదు, లేదా ధనం కాదు, లేదా కులం చేత జాతి చేత ఔన్నత్యం కాదు. కేవలం లోపల భగవంతుడే నాకు సర్వస్వము అనే ఆర్తి కలిగి ఉంటే వాడు ఏ కులమైనా ఏ మతమైనా వాడు మనిషా పశువా జంతువా అని కాదు, అన్నిటినీ భగవంతుడు అంగీకరిస్తాడు, అన్నిటినీ తాను అట్లాగే అనుగ్రహిస్తాడు అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. దానికి ఆయనలో ఉండే సౌలభ్యానికి, ఆయనలో ఉండేటువంటి ఆ కృపా వాత్సల్యానికి పరిపూర్ణమైన రూపం మనకు గోవిందుడి రూపము అని మనకి పురాణాలు చెబుతున్నాయి. గోవిందుడంటే ఎవరు అంటే, గోవిందుడంటే తిరుమల కొండ మీద ఉన్నటువంటి శ్రీనివాసుడు అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ గోవిందుడు అని ఆ పేరు ఆయనకి ఏర్పడడానికి కారణం ఏదో ఒకటి ఉంటుందా లేదా? చల్లగాలికి అవి చల్లబడి అక్కడ వర్షంగా పడుతున్నాయి కదా, ఇది సైన్స్ చెబుతుంది ఈనాడు. కానీ కృష్ణుడు ఆనాడు చెప్పాడయ్యా మీకు ఇక్కడ వర్షాలు పడడానికి కారణం మీరు ఏదో పూజిస్తున్న ఆ ఇంద్రుడో ఇంకో దేవతో కాదయ్యా, ఇగో మన ఊళ్ళోనే ఉంది చూడు గోవర్ధనగిరి, ఆ మేఘాలన్నీ ఆ గోవర్ధనగిరి దగ్గరికి చేరేసరికి ఆ పైన ఉండేటువంటి వృక్షాల చేత అక్కడ ఉండేటువంటి చల్లటి గాలుల చేత ఆ మేఘ రూపంలో ఉండేటువంటి నీరు అక్కడ చల్లబడి ఆ వర్షపు ధారలుగా గోవర్ధనగిరి మీద అవి వర్షిస్తే ఆ గోవర్ధనగిరి మించి మనకి కిందికి ఆ నీరంతా ప్రవహిస్తుంది, యమునలోకి చేరుతుంది. ఆది ఆ నీరే మనకి ఆధారం, ప్రాణాధారం. ఆ నీరే మన పాడి పంటలకి కారణం. ఆ పైన ఉండేటువంటి గోవర్ధనగిరి మీద ఉండేటువంటి వృక్షాలు, అక్కడ ఉండేటువంటి అన్ని రకాల ఔషధులు మన జీవనానికి కారణం. అక్కడ మొలుస్తున్నటువంటి ఆ పచ్చటి గరిక మన గోవులకి ప్రాణాధారం. అంటే మరి ఇప్పుడు ఎవరిని పూజించాలి మనం? ఏది కారణమై అక్కడ వర్షాలు కురుస్తున్నాయి? కనుక గోవర్ధనగిరిని మనం పూజించాలి, దానివల్లే మనకి ఇక్కడ వర్షాలు పడుతున్నాయి, కనుక దాన్నే పూజిద్దాము కృష్ణుడు చెప్పాడు. వాళ్ళకు కూడా సబబు అనిపించింది. కృష్ణుడు ఏది చెప్తే దాన్ని అంగీకరించడం వాళ్ళకి అలవాటు. వెంటనే కృష్ణుడు చెప్పాడు గోవర్ధనగిరిని పూజించడానికి సిద్ధపడ్డారు. పాపం పైన కూర్చున్నాడు ఇంద్రుడు. ఇప్పుడు ఇందాక మనం హవనం చేశాం, ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ అని మంత్రం చెప్పి ఎప్పుడైతే మనం స్వాహాకారంతో ఆ హవిస్సును ఆజ్యాన్ని మనం అగ్నిలోకి చేరుస్తామో ఆ అగ్ని ద్వారా ఆయా దేవతలు ఏ పేరుతో మనం ఆ మంత్రాన్ని చెబుతున్నామో ఆ దేవతలకు మనం సమర్పించినటువంటి ఆ హవిస్సు వాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. మరి వీళ్ళు కూడా ఇంద్రాయ నమమ అని వీళ్ళు ఏదో పూజ చేస్తూ ఉంటారు సంవత్సరం, ప్రతి సంవత్సరం. కనుక వాళ్ళు పూజ చేస్తారు, వాళ్ళు సమర్పించేటువంటి ఆ నైవేద్యాలు అవన్నీ కూడా నాకు సమర్పిస్తారు, స్వీకరిద్దామని ఆయన ఎదురు చూస్తున్నాడు పైన. కానీ వీళ్ళు ఇక్కడ గోవర్ధనగిరికి పూజ చేయడం కోసం సిద్ధపడ్డారు. ఆయనకేమో ఆశ నిరాశ అయింది. ఏం చేస్తున్నారు వీళ్ళంతా? సమయం మరిచిపోయారా? మళ్ళీ వీళ్ళకి ఏమన్నా కాలంలో ఏమన్నా అధిక మాసమో ఇంకేదో మాసం ఏర్పడి మళ్ళీ సమయం ఏమైనా ముందుకో వెనక్కో వెళ్ళిపోయిందా? అంటే వీళ్ళు పూజ చేయడానికి సిద్ధపడి లేరా అని అక్కడి నుంచి ఒకసారి కిందికి చూస్తే వీళ్ళంతా ఉత్సవం చేస్తున్నారు, కానీ ఇంద్రుడి పూజ కాదు, గోవర్ధనగిరిని పూజిస్తున్నారు. ఆగ్రహం కలిగింది ఇంద్రుడికి. ఓహో, వీళ్ళంతా నన్ను మరిచిపోయి ఓ రాయికి ఓ రప్పకు ఓ చెట్టుకు వీళ్ళు పూజ చేస్తున్నారా?
కనుక వీళ్ళకు తగిన శాస్తి చేయవలసిందే. అయితే వీళ్ళు ఇట్లా చెయ్యడానికి పాపం వీళ్ళేం పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు. పాపం ఆవుల వెంట ఆ అడవికి వెళ్ళి వాటిని మేపుతూ వాటి ఆలనా పాలనా చూస్తూ ఉండే వాళ్ళకి అయ్యో ఈ రాళ్లనో చెట్లనో పూజ చేయాలనే ఆలోచన ఎందుకు కలిగింది? అంటే ఎవడో ఒకడు వీళ్ళని ఇట్లా ప్రోత్సహిస్తున్నాడు, వాడి సంగతి చూడాలి, వీళ్ళ సంగతి చూడాలి, కనుక వీళ్ళకి తగిన శాస్తి చెయ్యాలి అని తన అధీనంలో ఉండేటువంటి పుష్కల ఆవర్తకమనేటువంటి మేఘాలను పిలిచి ఆ వ్రేపల్లె ప్రాంతమంతా కూడా వడగళ్ల వాన కురిసేట్టుగా ఆజ్ఞాపించాడు. సరే ఇంద్రుడు చెప్పాడు, ఆ రెండు మేఘాలు ఆ అధిదేవతలు వాళ్ళు వర్షాన్ని కురిపించడం ప్రారంభించారు వడగళ్ల వాన. వెంటనే పాపం కింద ఉండే వీళ్ళకి మరి వడగళ్ళ అంటే ఎంత కష్టం, అవి పెద్ద పెద్ద రాళ్ళు పడుతూ ఉంటే మంచు గడ్డలు పడుతూ ఉంటే ఎంత కష్టంగా ఉంటుంది. ఎప్పుడైనా ఒక చినుకు కొంచెం అది మన ఒంటి మీద పడితేనే అది ఏదో కుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది వర్షంలో తడుస్తూ ఉంటే. అలాంటిది వడగళ్ళు పడితే అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం తుఫాన్ ఎట్లా ఉంటుందనేది. మన ఎప్పుడో చెప్పారు గ్లాస్ కట్ చేయడానికి ఒక ఫ్యాక్టరీలో వాళ్ళు నీటి ధారను వినియోగిస్తారట. అంటే నీటి ధారకు ఒక గ్లాస్ని కట్ చేయగలిగేటువంటి శక్తి, అది కూడా ఎలా కట్ చేయాలో అంత ఎక్కడా కూడా అటు ఇటు పోకుండా కట్ చేయగలిగే శక్తి ఉంది. గ్లాసును మనం కట్ చేయాలంటే మన ఇళ్లలో పనిచేసేటప్పుడు వాళ్ళు డైమండ్ బిట్తో కట్ చేస్తారు. డైమండ్ అంటే మనకి కార్బన్, అది చాలా ఘనమైనటువంటిది, అంటే బాగా గట్టిగా ఉంటుంది అని మనకి చెప్తూ ఉంటారు. దాంతో మనం గ్లాస్ కట్ చేస్తూ ఉంటారు మనకి లోకంలో. కానీ నీటి ధారతో గ్లాస్ని కట్ చేయొచ్చు, అట్లా కూడా వాళ్ళు కట్ చేస్తున్నారు. అలాగే నీటి ధారకు ఉండేటువంటి ఆ వేగం వల్ల కలిగేటువంటి ఆ షార్ప్నెస్ మనందరికీ తెలుసు. అట్లాంటిది వడగళ్ళు పడితే ఎట్లా ఉంటాయి, అందులోనూ ఇంద్రుడు ఆగ్రహించి మరీ కురవమని చెప్పాడు. వాళ్ళందరూ పాపం ఏం చేయాలో దిక్కుతోచకపోతే వెంటనే కృష్ణుడు అన్న బలరాముడికి చెప్పాడు, అయ్యా ఈ గోవర్ధనగిరినికి పూజ చేయడం వల్లనే కదా వీళ్ళంతా ఇట్లా కష్టాలు పడుతున్నారు ఇంద్రుడి చేత, కనుక ఇదే వీళ్ళకి రక్ష కావాలి అని బలరాముడిని ఆజ్ఞాపిస్తే బలరాముడు తన దగ్గర ఉండే హలాయుధంతో ఆ గోవర్ధనగిరిని పెకిలించాడు. దాన్ని తన చిటికెన వేలి మీద ఈ శ్రీకృష్ణుడు దాన్ని నిలబెట్టాడు. ఎంత వయస్సు, 6 సంవత్సరాల పిల్లవాడు. తను తన ఎడమ చేతి చిటికెన వేలి మీద దాన్ని నిలబెట్టాడు. ఆ వ్రేపల్లెలో ఉండే వాళ్ళ సంఖ్య మనకి 5,00,000 అని మనకి అమ్మ తిరుప్పావై ధనుర్మాస సమయంలో చెప్పింది. 500,000 కుటుంబాలు. 500,000 కుటుంబాలంటే మనలా ఇప్పుడు ఏ ఫ్యామిలీ ప్లానింగ్లు లేవప్పుడు, కనుక కుటుంబంలో కనీసం 5 గురు 6 గురు ఉంటారా లేదా, అంటే సుమారు 20-25 లక్షల జనాభా వ్రేపల్లెది. మరి వాళ్ళు మాత్రమే ఉన్నారా, అసంఖ్యాకమైనటువంటి ఆ వాళ్ళకు ఉండేటువంటి గోవులు, వాటికి ఉండేటువంటి సంతానం, మళ్ళీ ఆ పక్కనే ఉండేటువంటి ఆ ఉగ్రసేన మహారాజు వసుదేవుడి గోవులు కూడా నందగోపాలుడి ఆయన దగ్గరే ఉంచేవాళ్ళు, ఆయనకుండే గజ సైన్యాన్ని కూడా ఆయన దగ్గరే ఉంచేవాళ్ళు, వాటిని రక్షిస్తూ ఉండేవాడు నందగోపాలుడు. మరి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటినీ కూడా పర్వతం కింద చేర్చి 7 రోజుల పాటు ఇంద్రుడు కురిపించినటువంటి వర్షం వల్ల వాళ్ళకి ఏ కష్టం కలగకుండా తన చిటికెన వేలు మీద నిలబెట్టాడు గోవర్ధనగిరిని. అంటే అది ఎంత విశాలమైంది, ఎంతమందికి ఆ పర్వతం కింద వాళ్ళు రక్షణ పొందగలిగారు ఇంద్రుడి ఆగ్రహానికి గురి కాకుండా. 7 రోజుల తర్వాత ఆ పైన ఉన్న ఇంద్రుడికి అనిపించింది, ఏం చేస్తున్నారు వీళ్ళు, ఈ పాటికి మళ్ళీ నన్ను పూజ చేయడానికి సిద్ధపడి ఉండాలి అని చూస్తే 1 రోజు దాటిపోయింది, 2 రోజులు దాటిపోయింది, 7 రోజులు అవుతున్నా ఎవడు ఓ ఇంద్రాయన మహా అని కనీసం మనసులో కూడా అనుకోవట్లేదే, ఏమైపోయారు వీళ్ళంతా అని మళ్ళీ కిందికి చూస్తే పర్వతాన్ని ఎత్తి ఓ పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడి చుట్టూ మిగతా మొత్తం గోపాలలు ఉండే ఆ గోవులు, గొల్లబాలలు, పెద్దలు, పిల్లలు, వాళ్ళకు ఉండేటువంటి సకల జంతువులు అన్నీ కూడా పర్వతం కింద రక్షణ పొందుతున్నాయి. ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు. అర్థమయ్యింది కింద ఉన్న పిల్లవాడు ఈయన సామాన్యుడు కాదు,
పరాత్పరుడు, సకల లోకాలను నియమించేవాడు, సకల లోకాలను రక్షించేవాడు. ఈయనే నాకు ఈ లోకానికి అన్నిటికీ కూడా నియామకుడు. ఆయన ఎవరో అప్పుడు అర్థమైంది ఆ ఇంద్రుడికి. వెంటనే తన గర్వాన్ని పోగొట్టుకుని వచ్చి ఆ కృష్ణుడి రూపంలో ఉండేటువంటి భగవంతుడి పాదాలను ఆశ్రయించాడు. ఆయనకి, నీవే కదా అయ్యా ఈ లోకాలని నియమిస్తున్నావు, కనుక నీ వైభవాన్ని ఒకసారి ఇట్లా చూపించడానికి నువ్వు లీలగా ఆడిన నాటకం కదా, కనుక ఈ వైభవం 10 మందికి తెలియజేసేట్టుగా చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కదా అని ఆ పిల్లవాడిని కూర్చోబెట్టి ఆయనకి గోవిందుడు అని నామకరణం చేసి గోవింద పట్టాభిషేకాన్ని ఆనాడు జరిపాడు. సాక్షాత్తు ముల్లోకాధిపతి అయినటువంటి, స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు. అంటే మనకు తెలియని లోకాలను కూడా పరిపాలించేవాడు. పురాణాల్లో ఇంద్రుడంటే ఆయన దేవతలకు రాజని చెప్తూ ఉంటారు, దేవతలంటే మనకంటే గొప్పవాళ్ళని చెప్తూ ఉంటారు. అట్లాంటి ఇంద్రుడు కూడా తాను భగవంతుడికి దాసుడినని, ఆ భగవంతుని ఆశ్రయించి భగవంతుడే పరాత్పరుడని లోకానికి ప్రకటించినటువంటి సన్నివేశం గోవర్ధనగిరిని ఎత్తినటువంటి సన్నివేశం. గోవిందుడని ఆయనకు నామకరణం చేసి పట్టాభిషేకం చేసినటువంటి సన్నివేశం. గోవిందుడంటే గొల్లలని, గొల్ల పిల్లలని, గోవులను రక్షించువాడు అని ఆ పదానికి అర్థం అని మనకి పురాణాలు చెప్తున్నాయి. మరి ఇంద్రుడి కంటే గొప్పవాళ్ళమా మనం? మరి ఈ లోకంలో ఎవడైనా ఇంద్రుడి కంటే గొప్పవాడు ఉన్నాడా? మరి దేవతల కంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనకంటే వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు నేల మీద పాదం మోపకుండా వాళ్ళు ఎక్కడో గాలిలోనే తేలుతూ ఉంటారట. ఎందుకో తెలుసినా? అంటే కర్మ భూయిష్టమైనటువంటి భూమి మీద పాదం మోపడానికి కూడా ఇష్టపడనటువంటి స్థితి దేవతలు. అంటే ఈ భూమి మీద వాళ్ళు పాదం మోపడానికి కూడా ఇష్టపడరు, అంత గొప్పవాళ్ళు. మనమే ఈ భూమి మీద కర్మ చేత శరీరాలను పొంది మన జీవితాలని మనం గడుపుతున్నాం, మనం గొప్ప అని అనుకుంటున్నాం. కానీ మనకంటే ఎన్నో రెట్లు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండే దేవతలు, ఆ దేవతలకు కూడా రాజైనటువంటి అధికారైనటువంటి ఇంద్రుడు, ఆయనను కూడా నియమించేటు ఇంకో పరమేశ్వరుడు, ఇంకో బ్రహ్మగారో, ఇంకొకరో వీళ్ళందరూ కూడా ఆశ్రయించి నీవు తప్ప ఈ లోకంలో ఇతరులు ఎవరూ లేరయ్యా ఆశ్రయించడానికి, నీవే అన్నీ అని, నీవే సర్వస్వమని, అందరం నీదాసులమని చెప్పే ఒక స్థితి భగవంతుడిది. ఆయన గోవిందుడనే పేరుతో ఆనాడు ఇంద్రుడి చేత కీర్తించబడ్డాడు. అలాంటి గోవిందుడు మళ్ళీ మనకి ద్వాపర యుగం తర్వాత కలియుగ ఆరంభంలో ఆయన శ్రీనివాసుడుగా తిరుమల కొండ మీదికి చేరుకున్నట్టుగా మనకి పురాణాలు చెప్తున్నాయి. అయితే కలియుగ ఆరంభంలో ఆయన ప్రకటించబడ్డాడు, కానీ ఎప్పుడో కృతయుగంలోనే భగవంతుడు ఆ తిరుమల కొండ మీదికి చేరుకున్నాడు అని మనకి వెంకటాచల ఇతిహాసమాలలో మనకి దాన్ని లోకానికి ప్రకటించారు. ఈనాటికి భగవంతుడు కొండ మీద నిలబడి మనందరినీ చక్కగా రక్షిస్తూ తాను మనం కోరిన కోర్కెలను తీర్చడానికి, మన ఎప్పుడు అనుగ్రహించడానికి సిద్ధపడ్డాడు స్వామి శ్రీనివాసుడి రూపంలో. అందుకే ఆయనకి గోవిందుడనే పేరు. ఆయనే భగవంతుడు కనుక ఆయన త్రేతాయుగంలో ఆవిర్భవించిన రూపం రాముడు కనుక ఆయన రాముడని పిలుస్తాం, ఆయన కృష్ణుడని పిలుస్తాం, ఆయన గోవిందుడని పిలుస్తాం. ఆయన లోకంలో ప్రతి శబ్దము, ప్రతి పదము, ప్రతి అక్షరము భగవంతుడినే పర్యవసిస్తాయి. ఏ పదాన్ని తీసుకున్నా, ఏ అర్థాన్ని చెప్పినా ఆయన గురించే అవి చెప్పే ప్రయత్నం చేస్తాయి. ఇది మనకి వేదం చెప్పిన మాట. కనుక మీ ఏ పేరుతో అన్నా పిలవండి, అన్ని పేర్లు ఆయనవే, అన్ని ఊళ్ళు ఆయనవే, అందరము ఆయనకు చెందిన వాళ్ళమే, మనంతా ఆయనకు సంతానం, ఆయన రక్షణలో ఉన్నవాళ్ళం. కనుక దీంట్లో హెచ్చు తగ్గులు లేవు, కులమతాలు లేవు, స్త్రీ పురుష భేదం లేదు, లేదు మనిషి జంతువు పశువు చెట్టు రాయి రప్ప ఇవేవి కూడా ఆయనకి మనం చేరడానికి, మనని ఆయన అంగీకరించడానికి ఇవి అడ్డుగోడలు కాదు సుమా అని లోకానికి ప్రకటించిన మహానుభావులు, ఆయన కూడా గురువని ఆశ్రయించే మహానుభావులు భగవద్ రామానుజులు అని వారికి పేరు.
ఒకనాడు కొండ మీద ఉన్నటువంటి స్వామి ఎవరో తెలియని స్థితిలో, కొంతమంది ఆయన శివుడని, కొంతమంది ఆయన ఏదో బాలత్రిపుర సుందరి రూపమని, కొంతమంది ఇంకేదో రూపమని, కుమారస్వామి రూపమని, కొంతమంది ఇంకేదో రూపమని తలంచేటువంటి సమయంలో, ఆ కాలంలో ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి రాజుగారు ఆ భగవంతుడు ఎవరో లోకానికి అది ప్రకటించాలి అని కోరుకొని శ్రీరంగ క్షేత్రంలో ఉండేటువంటి మహానుభావులు ఆ క్షేత్రాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి భగవద్రామానుజులు అనేటువంటి యతి రాజులు అయినటువంటి వారిని ప్రార్థించి తిరుమల కొండకి రమ్మని అడిగితే అక్కడికి చేరుకున్నారు రామానుజులు. ఆ కొండ మీదికి మొత్తం 7 కొండలు మనకి తెలుసు. 6 కొండలకి ఒక్కొక్క కొండకి ఒక్కొక్క పేరుంది. అది వెంకటాచలమని, నీలాచలమని, అంజనాద్రని, ఇట్లా ఒక్కొక్క పేరుతో ఉంటాయి. ఆ పైన ఉండే కొండ శేషాచలము. ఎందుకంటే భగవంతుడు ఆయన ఎప్పుడు నిద్రించేది ఆయన మీదే కనుక ఆయన నిలబడి ఉన్న కొండ శేషాచలము అని మనకి పురాణాలు చెబుతున్నాయి. ఆ కొండ దాకా రామానుజులు పైకెక్కి ఆ కొండ మీద కాలు పెట్టడం అది మర్యాద కాదు అని ఆయన వెనక్కి తిరిగి రాలేదు. కొండ మీదకి చేరుకున్నారు. కానీ కొండ మీదకి ఎట్లా చేరారు? ఇప్పటికీ ఆ కొండకు ఒక పేరుంది. ఆ పైన ఉండేటువంటి చివరి కొండకు ఏం పేరు పెట్టి పిలుస్తారు? మోకాళ్ళ పర్వతం. ఎందుకు ఆ పేరు ఏర్పడింది అంటే పాదం మోపి దాని మీద నిలబడడం అది మర్యాద కాదని భగవద్రామానుజులు, నిజానికి వారే ఆదిశేష అవతారం అంటారు, అయినా వారు ఆ కొండకుండేటువంటి గొప్పతనాన్ని లోకం తెలుసుకునేట్టుగా చెయ్యాలి అని మోకాళ్ళ మీద ఆ పర్వతాన్ని ఎక్కారు. మనం కాళ్ళ మీద ఎక్కడానికే కష్టపడతాం ఆ పర్వతాన్ని, కానీ వారు మోకాళ్ళ మీద పర్వతానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు ఏ రూపంలో వాళ్ళు దాన్ని కొలుస్తున్నారో దానికి అన్నిటికీ సమాధానాలు చెప్పి, మనకున్నటువంటి 18 పురాణాల్లో సుమారు 12-15 పురాణాలు కొండ మీద ఉన్న స్వామి ఆయన సాక్షాత్తు నారాయణుడని వాటినన్నిటిని నిరూపించి, మళ్ళీ అది అంగీకరించని వాళ్ళకి మళ్ళీ ఏదైనా ఒక గొప్పతనాన్ని చూపించాలని రాజుగారు అడిగితే, సరే ఎవరెవరు ఏ రూపంలో భగవంతుని కొలుస్తున్నారో ఆ రూపంలో వాళ్ళు ధరించేటువంటి అలంకారాలు ఆయుధాలు ఉంటాయి కనుక వాటిని మనం ఆలయంలో ఉంచుదాం, వాటికి మనం తలుపులు తాళం వేసి మళ్ళీ తెల్లవారి సుప్రభాత సమయంలో తాళాలు తీసినప్పుడు ఏవి ఆయన ధరించి ఉంటే ఆయనని ఆ రూపంలో మనం కొలవాలి అని ఒక నియమనాన్ని చేసి ఆయన శంఖుచక్రాలని లోపల పెడితే మిగతా వాళ్ళు ఏదో త్రిశూలము, డమరకము, ఇంకేదో కత్తి, డాలు, తర్వాత కుమారస్వామి ధరించేటువంటి బల్లెలు లాంటి అన్నీ ఆ ఆలయంలో పెట్టి తాళాలు వేసి తెల్లవారి మళ్ళీ తాళం తీసి చూడగానే స్వామి రామానుజులు అక్కడ సమర్పించినటువంటి శంఖచక్రాలను తీసి ధరించి, రామానుజులు చెప్పినట్టుగా నేను సాక్షాత్తు లక్ష్మీపతిని, శ్రీయపతిని, నేను నారాయణుడిని, ఇగో నాకు సహజమైనటువంటి అలంకారాలు ఆయుధాలు, ఇగో రామానుజులు సమర్పించిన శంఖుచక్రాలు సుమా అని లోకానికి తనని తాను ప్రకటించుకునే స్థితి ఏర్పడింది. ఎందుకంటే మన వల్ల, మన భగవంతుడు మనకు తోచినట్టుగా ఈయన ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు ఇంతవాడు అంటాడు, మనకి ఏది మనస్సుకు తోస్తే అది చెప్పేస్తాం. కానీ ఆయనేంటో నిజంగా మనకి పెద్దగా తెలియదు, ఆయన ఎట్లా మనం కీర్తించాలో తెలియదు. కానీ మనకి ఆయన కలలో కనపడ్డానండి, నేను ఇది అన్నాడండి, నేను అట్లా ఉంటానన్నాడండి, కనుక నా కలలో కనపడ్డాడు కనుక నేను చెప్పిందే ఇదే సత్యం. ఇది మనకుండే అజ్ఞానం. మరి పాపం ఆయన ఎవరో లోకానికి ఆయనే ప్రకటించుకోవాల్సిన అవసరం, ఆయనే తనని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడితే ఆ నిరూపణకి కావలసినటువంటి స్థితిని కలిగించినటువంటి మహానుభావులు, ఆయనకి శంఖచక్రాలను ప్రదానం చేసినటువంటి మహానుభావులు భగవద్రామానుజులు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో శంఖచక్రాలని మంత్రోపదేశాన్ని చేసేటువంటి మహానుభావులని ఆచార్యులుగా, గురువుగా అంగీకరించి వాళ్ళు చూపించిన మార్గంలో నడుస్తూ ఉంటారు. మరి ఆయనకి శంఖచక్రాలను ఇచ్చింది మరి రామానుజులు కనుక, రామానుజులను గురువుగా ఆయనే సాక్షాత్తు లోకాలనేలే పరాత్పరుడు, వారు రామానుజులను గురువుగా అంగీకరించి నేను రామానుజ దాసుణ్ణే అని ఆయన లోకానికి ప్రకటించాడంటే మరి రామానుజులు ఎంత గొప్పవారు. ఆ రామానుజులు అయ్యా భగవంతుడు ఒక్కడే, సకల చరాచర సృష్టి ఆయన చేత నిర్మాణం చేయబడుతుంది,
ఈ సమస్త ప్రపంచము ఆయన శరీరం. ఆ శరీరంలో మనమంతా భాగం. మన శరీరంలో కాళ్ళు చేతులు ఇట్లా ఎన్నో రకాల అంగాలు ఉన్నప్పటికీ అన్నీ శరీరంలో ఉండేటువంటి నేను అనే జీవుడి కోసం కదా పనిచేస్తున్నాయి. అట్లాగే ఈ ప్రపంచం అనే శరీరం భగవంతుడిది. ఈ శరీరంలో ఉండే మనమంతా ఆయన కోసమే పనిచేయాలి, ఒకటిగా కలిసి పనిచేయాలి. దీంట్లో హెచ్చు తగ్గులు లేవు. ఎవరెవరు ఏ పని చేయాలో అది నిర్ణయించబడి ఉంది. ఆ పని చేయడంలో ఆ పని ఆ వ్యక్తికి అది గొప్పది, పక్కవాడికి దాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కుడి చేతికి ఒక దానికో బాధ్యత, ఎడమ చేతికి ఒక బాధ్యత, కాళ్ళకో బాధ్యత, కళ్ళకో బాధ్యత, ఏవేవి వాటి వాటి బాధ్యతలను అవి నిర్వర్తిస్తూ లోపల ఉండే మనకు సుఖాన్ని కలిగిస్తున్నట్టుగానే లోకంలో ఉండే మనం మన బాధ్యతలను విస్మరించకుండా మన బాధ్యతల్ని మనం సక్రమంగా నిర్వర్తిస్తూ భగవంతుడు ఈ ప్రపంచానికి ఈ మొత్తం విశ్వానికి ఆయనే శరీరి కనుక ఆయనకి ఆనందాన్ని కలిగించాలి. కనుక మనలో హెచ్చు తగ్గులు అవి కేవలం సామాజికంగా ఏర్పడ్డవే కానీ అవి మనలో ఉండే హెచ్చు తగ్గులు కాదు అని లోకానికి ప్రకటించిన మహానుభావులు సమతామూర్తి భగవద్ రామానుజులు. స్త్రీ పురుషులుగా మనం వేరు, మనుష్యులు జంతువులు పక్షులుగా మనం వేరు, రాళ్ళు రప్పల్లో కూడా జీవుడు ఉంటాడు. జీవుడు లేనిదంటూ ఈ లోకంలో ఏ వస్తువు లేదు, అన్నిటిలోనూ జీవుడు ఉంటాడు. ఆ జీవుడిలో భగవంతుడు తానుంటాడు. ఆయనకి ఇది మనిషి శరీరంలో ఉండే జీవుడా, లేదా ఇదో కుక్క శరీరంలో ఉండే జీవుడా, లేదా ఇదో చెట్టు శరీరంలో ఉండే జీవుడా అని ఆయన పైన ఉండేటువంటి ఆకారాన్ని బట్టి శరీరాన్ని బట్టి ఆ లోపల ఉండే జీవుణ్ణి అనుగ్రహించటం లేదు. జీవుడు తనకు చెందినవాడు కనుక తనకు శరీరం అనుకుంటున్నాడు, ఆ జీవుడిలో తానుంటున్నాడు. ఆ పైన ఆకారం ఏదైనా అయి ఉండొచ్చు, అది నిరూపించడం కోసమే భగవంతుడు తన వరాహ రూపాన్ని ఎత్తాడు, లేదా మత్స్య రూపాన్ని ఎత్తాడు, కూర్మ రూపాన్ని ఎత్తాడు. ఈ లోకంలో ఏది నీచమని మనం అనుకుంటున్నామో ఆయా రూపంలో తాను తనని ప్రకటించుకున్నాడు. కనుక లోకంలో ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, అన్నీ ఆయనకు చెందినవే, అన్నీ సమానం సుమా, మనమంతా ఒకటే, మనమంతా సమం భగవంతుడి సంబంధంలో అని లోకానికి ప్రకటించిన భగవద్ రామానుజుల ఆ సమతా సందేశాన్ని తిరిగి మళ్ళీ లోకానికి దాన్ని గుర్తు చేయడం కోసం వారి 1000వ సంవత్సరపు పుట్టినరోజు సందర్భంగా వారి వారు అవతరించి ఇప్పటికి 1000 సంవత్సరాలు పూర్తవుతుంది కనుక వారి ఆ 1000వ సంవత్సర పుట్టినరోజు పండగ వారి భావనని భగవంతుడు కోరుకునేటువంటి ఒక విధానాన్ని లోకానికి మళ్ళీ గుర్తు చెయ్యాలి అని భగవద్ రామానుజుల మూర్తిని 216 అడుగుల మూర్తిని లోహపు మూర్తిని నిర్మాణం చేస్తున్నారు మన ఆచార్యులు. భగవద్ రామానుజ పరంపరకి ఈనాడు ఒక చక్కటి వైభవాన్ని కలిగిస్తూ మనందరినీ సమాజంలో మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి ఆచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజయస్వామివారు. మన కర్తవ్యం వారి సంకల్పానికి మనం కూడా భాగస్వాములం కావడమే. మన కర్తవ్యం భగవంతుడికి అంటే శ్రీనివాసుడికే గురువైనటువంటి రామానుజుల సేవలో తరించడమే మన జీవితానికి పరమార్థం. మనమంతా గోవిందులకు దాసులమని మనం అనుకుంటున్నాం. గోవిందుడు తాను రామానుజ దాసుడని ఆయన చెప్పుకుంటున్నాడు. కనుక మన గురువు గారు ఆయన శ్రీనివాసుడైతే ఆయన గురువు మనకి పరమాచార్యులతో సమానం. కనుక రామానుజులే ఈ లోకానికి జగద్గురువు అని పెద్దలు కీర్తిస్తారు. అలాంటి రామానుజ సంప్రదాయంలో మనమంతా ఈనాడు చేరి ఉండడం మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిద్దాం. మనందరినీ రామానుజ సేవలో తరింపచేయడం కోసం స్వామి ఇరువురు అమ్మలతో కూడి మనని అనుగ్రహించమని ఆయన్ని వేడుకోవడం కోసం ఈనాడు మన శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని మనకి మనం జరుపుకుంటున్నాం. లోకాలన్నింటినీ చక్కగా మంచి మార్గంలో భగవద్ రామానుజ మార్గంలో నడిపించు హే భగవన్ అని ప్రార్థిస్తూ మీ అందరికీ ఆ మార్గంలో మీరు కోరుకున్నట్టుగా భగవంతుడు రామానుజ శ్రీ వైష్ణవ సంప్రదాయ సిద్ధాంత మార్గంలో మీ అందరినీ ఆయన నడిపించుగాక అని ఆచార్య మంగళాశాసనాన్ని అందజేస్తూ జై శ్రీమన్నారాయణ.